హలో అండి, నమస్తే. నేను మ్యాను. ఈరోజు మరికొన్ని టిప్స్ తోటి వచ్చేసానండి. అవేంటంటే, మామూలుగా మనం మార్నింగ్ పూట చట్నీ చేసుకుంటాం కదా టిఫిన్స్లోకి, ఒక్కోసారి చట్నీ అనేది మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. సాయంత్రం పూట ఆ చట్నీని వాడుకోవాలి అనుకున్నప్పుడు అది గట్టిగా ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది. అటువంటప్పుడు ఈ చట్నీలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ బాక్స్కి మూత పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కొన్ని వేరే గిన్నెలో వాటర్ అనేవి పెట్టుకోవాలండి. ఈ వాటర్ తెల్లిన తర్వాత మనం చట్నీ పెట్టుకున్న బాక్స్ని ఈ వేడి నీళ్ళలో పెట్టేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసినట్లయితే ఈ చట్నీ అనేది మనకి ఫ్రెష్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ చట్నీని మనం డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి వేడి చేయలేము. అటువంటప్పుడు ఈ విధంగా వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచి తీసినట్లయితే చట్నీ అనేది ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళకి టిఫిన్స్ మనం సాయంత్రం పూట చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వెంటనే రెడీ చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, టైం కూడా సేవ్ అవుతుంది. మరి మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, మామూలుగా మనం రోజు అన్నం వండుతాం కదా, ఇలా అన్నం వండేటప్పుడు పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక్క దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోవాలండి. ఇలా దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క ప్రతిరోజు వేసి అన్నం వండినట్లయితే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. కానీ ఈ విధంగా ప్రతిరోజు చేసినట్లయితే కనుక గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. మరి మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం దోశలు వేసేటప్పుడు ఉల్లిపాయ ఈ విధంగా రుద్దేటప్పుడు ఒక్కోసారి ఆయిల్ అనేది చేయి మీద పడుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ ఉల్లిపాయకి ఇలా 4 స్పూన్స్ ఉంటాయి కదా, దీన్ని ఈ విధంగా ఆనియన్కి గుచ్చుకోవాలండి. గుచ్చిన తర్వాత మనం పెన్నెం పైన ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయ రుద్దినట్లయితే ఆయిల్ అనేది చేయి మీద పడకుండా ఉంటుంది, దోశలు అనేవి కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట. చూసారు కదా. మరి మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఎండు కొబ్బరి. మనకి ఎక్కువగా ఇంట్లో ఎండు కొబ్బరి అనేది ఉంటుంది, కానీ పచ్చి కొబ్బరి అనేది ఉండదు. మనం కొన్ని కూరలు చేసేటప్పుడు ఎండు కొబ్బరి వాడతాం, కొన్ని కూరలకి మాత్రం పచ్చి కొబ్బరిని మాత్రమే వాడతాం. ఒక్కోసారి పచ్చి కొబ్బరి లేనప్పుడు ఈ ఎండు కొబ్బరిని ముక్కలు చేసుకొని ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారుగా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన కొద్దిగా వేడి నీళ్ళు అనేవి పెట్టుకోవాలండి. మరి ఎక్కువ వేడి కాకుండా మామూలు వేడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళన్నీ ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఈ ఎండు కొబ్బరి అనేది, పచ్చి కొబ్బరి మనం ఏ విధంగా ఉంటుందో ఈ ఎండు కొబ్బరి కూడా మనం మిక్సీ పట్టినట్లయితే సేమ్ అలాగే ఉంటుందన్నమాట. దీన్ని మనం చక్కగా కర్రీలోకి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే కనుక ఎండు కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్ గిన్నెలో వేసుకొని ఇందులో వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే పచ్చి కొబ్బరి ఉన్నట్లే ఉంటుందన్నమాట. మరి మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం పొద్దున్నే వంట చేసేటప్పుడు చాలా హడావిడిగా ఉంటుందండి. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వీళ్ళని ఆఫీస్లకు పంపించాలి, ఒక్కోసారి 2 వంటలు చేయాల్సి వస్తుంది, టైం అనేది సరిపోదు. మరి వంట త్వరగా కావాలి అంటే, నేనైతే ఇప్పుడు పప్పుచారు చేయడం కోసం చూపిస్తున్నానండి. పప్పుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని కూడా కుక్కర్ గిన్నెలో వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళు అనేవి వేసుకోవాలి. నేనైతే పప్పుచారు చేయడం కోసం ఓన్లీ పప్పు మాత్రమే వేసానండి. మీరు ఒకవేళ పప్పు చేసుకోవాలి అనుకుంటే కనుక టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మిగిలినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో రెసిపీ చేసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు ఆల్రెడీ నైటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. దీనివల్ల మార్నింగ్ మనకి టైం సేవ్ అవుతుందన్నమాట. ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకోవాలి, ఏదన్నా మూత ఉండే బాక్స్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని దీనికి మనం మూత పెట్టేసుకొని, మనం ఆల్రెడీ కుక్కర్లో పప్పు అనేది పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ బాక్స్ తీసుకెళ్ళి ఆ కుక్కర్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఆ పప్పు మధ్యలో పెట్టినట్లయితే, ఒక్క విజిల్ ఉడికించుకున్నట్లయితే చాలండి, పప్పు అనేది ఉడికిపోతుంది మనకి, ఇలా క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోతుందన్నమాట. నేనైతే ఇక్కడ క్యారెట్ చూపించాను. మీరు కావాలంటే ఆలు కానీ, చిక్కుడుకాయలు కానీ, ఏవైనా మీరు ఏది ఫ్రై చేయాలనుకుంటే ఆ ముక్కలు అనేవి ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని పెట్టేసుకున్నట్లయితే కనుక ఒక్క విజిల్కే మీకు చక్కగా ఉడికిపోతుందన్నమాట.
కొంతమంది కుక్కర్లో కొన్ని విజిల్స్ ఎక్కువ రావాలి కదండి, అటువంటప్పుడు ఒక రెండు విజిల్స్ వచ్చినట్లయితే కనుక సరిపోతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. పొద్దున్నే హడావిడి లేకుండా వంటలు అనేవి ఇలా చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఒక విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలండి. బాక్స్ తీసేటప్పుడు కింద వేరే ప్లేట్ పెట్టుకోండి, ఎందుకంటే పప్పు అంతా కూడా అంటి ఉంటుంది కదా గిన్నెకి. అందువల్ల చూసారు కదా ఇక్కడ పప్పు కూడా చక్కగా రెడీ అయిపోయింది, మనకి ఉడికిపోయిందన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ విజిల్స్ అనేవి అవసరం లేకుండా ఒక్క విజిల్కే చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా క్యారెట్లు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని తాలింపు వేసుకున్నట్లయితే మనకి రెండు రెసిపీస్ కూడా రెడీ అయిపోతాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా హడావిడి లేకుండా తొందరగా చేసేసుకోవచ్చు, మనకి టైం అనేది సేవ్ అవుతుంది. మరి చూసారు కదండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.